ప్రైజ్ లార్డ్ అండి. మోహన్ రావు గారు, ప్రైజ్ లార్డ్ బ్రదర్. బ్రదర్ మీ ప్రశ్న అడగండి. బ్రదర్ ఏంటంటే, ఇప్పుడు జీసస్ క్రైస్ట్ చెప్పినట్లు నేనే మార్గాన్ని సత్యాన్ని జీవాన్ని, నా ద్వారా తప్ప ఎవడనో తండ్రి ఎద్దకు రాలేడు. అవునండి. ఇంత ఖండితంగా చెప్పిన వాళ్ళు, ఈ ప్రపంచంలో ఇంతవరకు వచ్చిన వాళ్ళు ఎవ్వరు కూడా ఈ మాట చెప్పలేకపోయారు. ఎందుకు ఆయన ఒక్కడే చెప్పగలిగాడు అంటే ఆయన సత్యమైన వాడు, ఆయనలో సత్యం ఉంది. ఇది ఎందుకు ఈ ప్రపంచం గ్రహించలేకపోతుంది? ఇంత అద్భుతంగా చెప్పిన ఈ మాట చాలా క్లారిటీగా ఆయన చెప్పాడు. ఎస్, నేనే మార్గం, నథింగ్ టు డూ ఎనీథింగ్, నా ద్వారానే తప్ప. ఎస్, అందరూ ఈ దేవతలు అవ్వని ఇవని ఏదేదో పట్టుకొని ఎందుకు పరిగెత్తుతున్నారు? అద్భుతమైన ఈ మాటను పట్టుకొని ఆయన పరలోక రాజ్యంలో మనం ప్రవేశించడానికి ఎందుకు ఈ అవకాశాన్ని ఈ ప్రపంచం ఉపయోగించుకోలేకపోతుంది అనేది నా ప్రశ్న. వండర్ఫుల్ క్వశ్చన్ అయ్య గారు, మోహన్ రావు గారు, గాడ్ బ్లెస్ యూ. రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుతున్నాను. దాట్ ఈస్ యువర్ ఆన్సర్. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమ కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగ చేసెను. ఏం చేస్తామంటే, సైతాన్ ఏం చేస్తామంటే, అనేక రకాలైన ఆ యొక్క పొరలు కండ్ల మీదకి తీసుకొచ్చేస్తున్నాడు. యేసుక్రీస్తు ఇంత క్షేమంగా, ఇంత సరి అయిన సత్య సువార్త, నేనే సత్యమును, నేనే ఐఎమ్ ది వే, ఎంత చక్కగా చెప్పాడు. ఎందుకు మరి అంగీకరించలేకపోతే, ఆ పొరలు అనేది సైతానుడు తీసుకొస్తున్నాడు కాబట్టి వాళ్ళు చూడలేకపోతున్నారు, యేసుక్రీస్తును చూడలేకపోతున్నాడు.